లేబర్ ఇండస్ట్రియల్ రిలేషన్ 15కి అయిపోయింది రూల్స్. మిగిలిన వాటి అయిన తర్వాత వాళ్ళు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ నెలాఖరు దాకా 4 కోట్లకి టైం ఇచ్చారు. అందుకని అయిపోయిన తర్వాత నెక్స్ట్ బహుశా ఆగస్ట్ 1st వీక్లో ఫైనల్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. అందుకని ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే కాన్స్టిట్యూషన్కే విరుద్ధంగా ఈరోజు లేబర్ కోడ్ చేయించా లేదా అనేటువంటిది ఇప్పుడు న్యాయకోవిధులు ఎక్స్పర్ట్స్ దీని మీద దిగి దాన్ని ఇప్పటి నుంచి కూడా వారు ఆ కోణంలో ప్రయత్నం చేస్తే సత్యనారాయణ గారు లాంటి వారు మనకంటే ఆయన మోర్ స్పిరిటెడ్. అందుకని సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఊరుకోరు. కానీ అందుకోసం వారి స్థాయి నుంచి దాన్ని ఇప్పటి నుంచి కూడా స్టడీ చేసి ప్రాథమిక అంశాలకే కార్మిక వర్గానికే భంగం జరుగుతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా కూడా మనం సహించకూడదు. దాన్ని అది ఉంటేనే మిగిలిన హక్కులన్నీ కూడా ఉంటాయి. తర్వాత వెల్ఫేర్ కోడ్ అవన్నీ నిర్మల్ గారు మాట్లాడేటప్పుడు చెప్తారు వేజ్ కోడ్ వాటి గురించి నేను లోతుకు వెళ్ళలేదు. వాటి అన్నింటిలో కూడా వేజ్ కోడ్లో ఉదాహరణకి వేతనాలు అనేటువంటిది ఇదివరకు రాష్ట్రంలో మినిమం షెడ్యూల్స్ ప్రకారం ఉండేది. ఇప్పుడు నేషనల్ కోడ్ని గీట్రాగా పెట్టారు. అది అతి తక్కువ. వాడు ఏం చేస్తారు, తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలను కొలబద్దగా తీసుకొని దానికంటే కొద్దిగా, అంతేకాని ఎక్కువ ఉన్నదాన్ని కొలబద్దగా తీసుకోరు. అంటే ఏమని, మనం పోట్లాడితే కానీ జీతాలు పెరగవు. జీతాలు పోట్లాడితే కానీ మనం అట్లాగే మోటారు ట్రేడ్ యూనియన్ చట్టాల్లో మోటారు చట్టంలో పెద్ద మార్పు వచ్చింది మీకు తెలుసు. విపరీతమైన జరిమానాలు, అమెరికన్ సిస్టమ్ అంటారు. నేను క్యూబా వెళ్ళాను, క్యూబాలో కూడా అంతకంటే ట్రాఫిక్, అది ఎవరు అంటే ట్రాఫిక్ మెయింటైన్ చేసేవారంటే స్కౌట్స్. 1958లో మా పరిపాలన ఎలా ఉంటుందని ఫైడల్ కాస్ట్రో ఉపన్యాసం చెప్పారు. దేర్ విల్ బి నో పోలీస్, పోలీసే ఉండదు. మన ట్రాఫిక్ పోలీసులు కాదు, కుర్రవాళ్ళు చదువుకునే వాళ్ళు నేర్పుతారు. వాళ్ళ జీవితం అందరూ చదువుకుంటారు, అందరూ నేర్చుకుంటారు, అందరూ పాటిస్తారు. అమెరికన్ సిస్టమ్ అది కాదు, వందల వేల డాలర్లు. అందుకని భయపడి ట్రాఫిక్ మెయింటైన్ చేస్తారు. అమెరికన్ లాని ఈరోజు మొత్తం, మొన్నే వాహనమిత్ర జగన్ గారు 10,000 ఇచ్చారు, కానీ 20,000 కట్టని ఆటో వాడు ఉండడు. ఫైన్ 20,000 కట్టని వాడు ఉండడు. అంతేకాదు ఇన్సూరెన్స్ పెంచారు, అలాగే లైసెన్స్ పెంచారు, రెన్యువల్ పెంచారు, అన్నీ పెంచారు. అంటే ఒక్కొక్క సంఘం యొక్క సమస్యలు కాదు కాబట్టి నేను ఊరికే ఉదాహరణకు చెబుతున్నాను. ఆ విధంగా ఈరోజు కార్మిక వర్గానికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఇందులో ఏవైనా ఉండాలి అనే కోణం కాకుండా వెల్ఫేర్ యాక్ట్స్లో కూడా అన్నీ ఏం చేశారంటే అప్రోప్రియేట్ స్టేట్ గవర్నమెంట్ కెన్ డూ అని వీళ్ళ కిందకు వదిలేశారు. కానీ ఇది నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందనంటే మీకు బ్రహ్మాండంగా అందరికీ వర్తించేట, ఇప్పుడు చట్టాలు అందరికీ వర్తించడం లేదు, అందరికీ వర్తించేది. కానీ ఇది ఇందులో ఏమీ లేదు. ఎన్విరాన్మెంట్ సేఫ్టీ వెల్ఫేర్ యాక్ట్స్ అనేటువంటి పేరుతోటి ఇంక్లూడింగ్ ప్రెస్కు ఉన్నటువంటి ప్రెస్ యాక్ట్ కూడా దాంట్లో కలిపారు. దాంట్లో ఇదివరకు వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అన్నీ పోయినాయి, ఏం లేవు. మీడియాకి దాని పేరు మర్చిపోయాను, ఏంటమ్మా నిర్మల్ గారు, మీడియాకి ఉన్న యాక్ట్ ఉంది, జర్నలిస్ట్ జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్. అవును, అందుకని ఈ చట్టాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ ఇప్పటిదాకా ఉన్నటువంటివి కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. అట్లాగే అన్నిటికంటే కూడా అత్యంత ప్రమాదకరమైంది ఈరోజు ఆర్గనైజ్ సెక్టార్లో ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఇప్పటిదాకా పర్మనెంట్ అనేటువంటి అవకాశం ఉంది. ఈ పర్మనెంట్ అనేటువంటి దాన్ని రాబోయే కాలంలో అగ్నిపథ ఏమిటి, ఆర్మీ కాంట్రాక్టలైజేషన్. ఆర్మీయే కాదు, తర్వాత చెప్పారు నావీ అన్నీ చేస్తాం, ఎయిర్ ఫోర్స్ అన్నీ కాంట్రాక్టలైజేషన్. ప్రయోగం కాదు, ఆల్రెడీ యాక్ట్ వచ్చింది. ఏమిటి, షిప్ యాడ్ అమలవుతుంది. షిప్ యాడ్ ఎవరు లేరా, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది. షిప్ యాడ్ లో ఏ సిరీస్, ఎల్ సిరీస్ వాళ్ళందరినీ, నిన్ననే ఒక ఎంప్లాయ్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఎంతకాలం అనేటువంటిది లేదు, ఏది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. వాడు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసేయచ్చు. అంతేకాదు తీసేసిన వాడికి ఇది వరకు కాంట్రాక్ట్ వర్కర్ అయినా కూడా సార్ 25% రిటెన్షన్మెంట్ కాంపెన్సేషన్ అనేటువంటిది ప్రతి వర్కర్కి 5 ఏళ్ళు పనిచేసినా 8
మిగిలినటువంటి వాటిలో ఇండస్ట్రీస్లో చేయడానికి మీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ అది ఈ కోడ్లో ఉన్నది, దాన్ని ఆ కోడ్లో ఉన్న దాని ప్రకారం ఆల్రెడీ చట్టం కాకుండానే ఇంప్లిమెంట్ అయిపోతుంది. చెప్పాడు అది ఇంట్రడ్యూస్ చేసి 2 ఏళ్ళు అయిపోయింది. రాబోయే కాలంలో ఏ ఇండస్ట్రీలోనైనా అది ఆర్టీసీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ స్టేట్ సెంటర్ అన్నీ కూడా ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయితే